హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ క్రేజీ దీప్తి ఈరోజు నేను మీతో షేర్ చేసుకునే రెసిపీ చింత చిగురు ఎండు రొయ్యలు కాంబినేషన్లో కర్రీ ఫస్ట్ ఎండు రొయ్యలను తీసుకుని డ్రై రోస్ట్ చేయాలి ఫ్రెండ్స్ డ్రై రోస్ చేసిన తర్వాత హెడ్స్ టైల్స్ని సపరేట్ చేసుకోవాలి అవి మన కర్రీకి అవసరం లేదు ఓన్లీ రొయ్యల్ని మాత్రమే తీసుకుని వాటిని ఫిఫ్టీన్ మినిట్స్ వరకు వాటర్లో నాననివ్వాలి మీరు ఈ కర్రీ ఇంతకుముందు ట్రై చేసి ఉంటే ఇదే ప్రాసెస్సా కాదా ఇదే ఫస్ట్ టైం అయితే ట్రై చేసిన కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత రొయ్యలను ఆనియన్స్ చిల్లీ పసుపు కారం చింతచిగురు వన్ అండ్ హాఫ్ బౌల్ తీసుకోండి ఫ్రెండ్స్ పోపు దినుసులు సాల్ట్ ఆయిల్ కర్రీ ప్రాసెస్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేయండి ఆయిల్ అనేది ఎక్కువ ఉంటేనే ఈ కర్రీకి బాగుంటుంది ఎంతో టేస్ట్ వస్తుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు ఆనియన్స్ చిల్లీ యాడ్ చేసి ఒక త్రీ మినిట్స్ వరకు కుక్ చేయండి ఎండు రొయ్యలు చింతచిగురు కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి అదేవిధంగా ఎండు రొయ్యలు దోసకాయ కర్రీ కూడా సూపర్గా ఉంటుంది మీకు కావాలి అంటే నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నేను ఆ కర్రీ కూడా మీకు చూపిస్తాను ఎలా చేసుకోవాలి అనేది త్రీ మినిట్స్ తర్వాత ముందుగా వాటర్లో నానబెట్టుకుని ఉంచిన రొయ్యలను వాటర్ డ్రైన్ అవుట్ చేసేసి యాడ్ చేసుకోండి ఈ కర్రీకి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ కుక్ అయిన తర్వాత పసుపును యాడ్ చేయండి తర్వాత కర్రీకి సరిపడినంత సాల్ట్ని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కానీ టూ టేబుల్ స్పూన్ కానీ యాడ్ చేసి మరో వన్ మినిట్ వరకు కుక్ చేసుకున్న తర్వాత పావు కిలో రొయ్యలకు నేను వన్ అండ్ హాఫ్ కప్పు చింత యాడ్ చేశాను ఫ్రెండ్స్ యాడ్ చేసిన తర్వాత బాగా ఒకసారి మిక్స్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి దానివల్ల నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది ఎర్లీగా వస్తుంది ఫ్రెండ్స్ ఇంత చిగురు మగ్గిన తర్వాత టూ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోండి ఇది కుక్ అయింది అని మనకి ఎలా తెలుస్తుంది అంటే ఆయిల్ అనేది బయటికి వచ్చేస్తుంది కర్రీ నుండి ఈ విధంగా వస్తే సరిపోతుంది ఎంతో టేస్టీగా మరియు పుల్ల పుల్లగా ఉండే ఎండు రొయ్యలు చింత చిగురు కర్రీ అనేది రెడీ ఫ్రెండ్స్